ఆరాధనలోకి వెళ్ళక ముందు మనం మన గత జీవితాన్ని, వర్తమానాన్ని, మన భవిష్యత్తులను కూడా ఈ మూడింటిని కలబోసుకొని తలబోసుకొని ఆరాధించడమే నిజమైన ఆరాధన. గతంలో నేను రక్షింపబడక మునుపు ఎలాగున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వర్తమానంలో నా స్థితిని దేవుడు ఏ విధంగా మార్చాడు కూడా మనం ఆరాధనలో దేవునికి తెలియపరచాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. అదే సమయంలో భవిష్యత్తులో నేను ఏ విధంగా ఉండబోతున్నానో కూడా, మరి ఈ మూడు సంగతులు కూడా క్లుప్తంగా ఆరాధనలో మరి మూడు విషయాలు రావాలి. దేవుని స్తుతించాలి, మరి దేవునికి. కాబట్టి నేను చదవబోయే మనం చదివిన వాక్య భాగంలో ఈ మూడు విషయాలు ఉన్నాయి. మానవుని యొక్క పతనము, మానవుని యొక్క విశ్వాస యొక్క వర్తమానము, విశ్వాస యొక్క భవిష్యత్తు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వాక్య భాగాన్ని నేను రెండు భాగాలు చేస్తాను. మొదటి మూడు వచనాలు ఒక భాగం, నాలుగు నుంచి తొమ్మిది రెండవ భాగం. మొదటి మూడు వచనాల్లో ఇక్కడ మానవుని యొక్క పతనం గురించి వ్రాయబడింది. మానవుడు ఎలా పతనం చెందాడో వ్రాయబడింది. రెండవ వాక్య భాగంలో అలాంటి పతనమైన మానవునికి దేవుడు ఏమి చేశాడో కూడా వ్రాయబడింది. కాబట్టి మానవుడు నాలుగంతలుగా పతనమయ్యాడని మొదటి మూడు వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమిటి, ఏ విధంగా మానవుడు పతనమయ్యాడు? మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కాబట్టి హీఈస్ డెడ్ అంటే ఇక్కడ చావు అనే మాట ఉపయోగించడం. బహుశా ఇది ఆత్మీయ మరణమై ఉండవచ్చు. కాబట్టి ఆత్మీయ మరణం అంటే ఏమిటంటే, మనము ఇంకా ఈ లోకంలో ఉండగానే చనిపోవటమే ఆత్మీయ మరణం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, దేవుడైన యెహోవా ఆదాముతో చెప్పాడు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. కానీ పండు తిన్న తర్వాత ఆయన వెంటనే చనిపోలేదు, కానీ భౌతికంగా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోవటం అంటే అర్థం ఏమిటంటే, దేవునికి మనకు ఎడబాటునే ఆత్మీయంగా చనిపోవటం అంటారు. ఆ మాటకు వస్తే బైబిల్ మరణానికి ఇచ్చే నిర్వచనం ఏమిటి అంటే అర్థం ఏమిటంటే, కాబట్టి మీరు యాకోబు 2:26లో ఉంది, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము. మృతము మరణానికి బైబిల్ ఇచ్చే డెఫినేషన్, నిర్వచనం ఏమిటంటే, ప్రాణము శరీరము, సోల్ ఆర్ బాడీ, ఈ రెండు ఎడబాటే మరణం. మరణం అంటే ఏమిటంటే సపరేషన్ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఆత్మీయ మరణంలో కూడా ఎడబాటు ఉంటుంది. ఏమిటి ఆత్మీయ మరణంలో ఎడబాటు అంటే, ఒక పాపికి దేవునికి ఏ సంబంధం లేదు. ఉదాహరణకి మన మధ్యలో ఒక డెడ్ బాడీ ఉంది, ఆ డెడ్ బాడీ మనం అందరం చూస్తూ ఉంటాం, అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఆ డెడ్ బాడీ ఏమి వాసన వినదు, చూడదు, మాట్లాడదు, దానికి ఆకలి తెలియదు. కారణం ఏమిటంటే అది చచ్చిపోయింది. అలాగే ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తులు భౌతికంగా బ్రతుకున్నప్పటికీ సరే, మరి దేవునితో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, మీరు రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవాస్తము కురచ కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డుగా వచ్చెను. యువర్ ఇనీక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. అంటే మనకు మన దేవునికి ఎడబాటు వచ్చింది, అదే ఆత్మీయ మరణం. కాబట్టి ఎఫేసి 2వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, మరి అవిశ్వాసులందరూ కూడా ఆత్మీయ మరణంలో ఉన్నారు. వారు దేవుని గురించి వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క గొప్పతనం ఏమిటో, దేవుని యొక్క లక్షణం ఏమిటో, దేవుడు వారిని ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు ఏమి చేస్తున్నాడో వారు గ్రహించరు. కారణం, వారు చచ్చిన వారితో సమానం. ఆ మాటకు వస్తే, ఈ లోకంలో విశ్వాసులు కాకుండా విశ్వాసులు కొద్దిమంది ఉన్నారు, అవిశ్వాసులు కోకొల్లలు. దేవుని దృష్టిలో ఈ లోకమంతా ఒక సమాధుల తోట. చచ్చిన వారు, ఆత్మీయంగా చనిపోయిన వారు, దేవుడు లేనివారు. మరణాలు బైబిల్లో 3 మరణాలు ఉన్నాయి. 1 ఆత్మీయమైన మరణం, 2 భౌతిక మరణం, 3 నిత్య మరణం, ఎటర్నల్ డెత్. కాబట్టి ఈ 3 మరణాల్లో 2 కామన్ విషయాలు ఉన్నాయి. మొదటి కామన్ విషయం ఏమిటంటే ఎడబాటు. ఆత్మీయ మరణంలో ఎడబాటు ఏమిటంటే మనము, మన దేవుడు, మానవుడు దేవునికి ఎడబాటు ఆత్మీయ మరణం. భౌతిక మరణంలో ఎడబాటు ఏమిటంటే శరీరము, ఆత్మ ఎడబాటు. శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుంది,
చచ్చిపోయాడు అంతే. ఇది భౌతికమైన ఫిజికల్ డెత్. ఇక మూడవది నిత్య మరణం, ఎటర్నల్ డెత్. ఏమిటంటే పరలోకము మరి నరకము యుగయుగాలు శాశ్వతమైన ఎడబాటు. ఈ రెండు ఎన్నడూ కలవనేకలో నిత్యమైన ఎడబాటు. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు మరి నరకంలో ఉన్న దుష్టులు పాపులు వాళ్ళు ఎన్నరికీ కలవరు. ఇది శాశ్వతమైన ఎడబాటు. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. మరి ఇది మొదటి కామన్ విషయం. ఇక రెండవ కామన్ విషయం ఏంటంటే ఈ మూడింటిలో కూడా మరి ఇంకొక విషయం ఉంది కామన్గా, అది పాపము. ఇందాక మనం చదివాం యెషయాగ్రంథం 59:1-2 లేకపోతే ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చినవారు. మన ఆత్మీయ మరణానికి కారణం ఏమిటంటే మన అపరాధములు పాపములు. యెషయాగ్రంథం 59 మనకు మన దేవునికి ఎడబాటు ఆత్మీయ మరణానికి కారణం ఏమిటంటే మీ దోషములు అడ్డుగా వచ్చును, మీ అపరాధములు అడ్డుగా వచ్చును. కాబట్టి మునుపు మనం, ఇప్పుడు మనం రక్షించబడ్డాము దేవుని దయవల్ల, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మునుపు మన స్థితి ఎలాంటిదంటే మనము చచ్చిన వాళ్ళం. పౌలు స్పష్టంగా మీరు మరి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే విశ్వాసుల యొక్క గత స్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను చచ్చినవాడను. ఇక భౌతిక మరణానికి కూడా కారణం పాపమే. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎందుకు జన్మిస్తున్నాడు, జన్మించిన తర్వాత ఎందుకు మరణిస్తున్నాడు, ఇది ఎవరికి అర్థం కాదు. ఎన్ని తలలు బద్దలు కొట్టుకున్న ఏ వేదాంతకి ఏ తత్వవేత్తకు ఏ గొప్ప వ్యక్తికి అర్థం కాదు. పుట్టిన మనిషి ఎందుకు చనిపోవాలి, యుగయుగాలు సంవత్సరాలు వేల వేల లక్షలు ఇక్కడ ఉండొచ్చు కదా, ఉండడానికి వీలులేదు. దానికి కారణం బైబిల్ చెప్తుంది, అది 5:12. ఒక మనుషుని ద్వారా పాపమును మనుషులందరూ పాపం చేయటం వల్ల మనుషులందరికీ మరణము సంప్రాప్తించను. కాబట్టి ఇది భౌతికమైన మరణం గురించి మాట్లాడుతుంది. ఎందుకు భౌతికమైన మరణం వస్తుందంటే ఒక మనుషుడు పాపం చేశాడు, ఆదాము పాపం చేశాడు, ఆదాము వల్ల మరణం వచ్చింది అని చెప్పి మరి చాలా కాషియస్గా పౌలు రాస్తున్నాడు. ఒకవేళ అందరూ ఆదాము మీద తప్పు దోస్తారని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే మనుషులందరూ పాపం చేయటం వల్ల మనుషులందరికీ మరణము సంప్రాప్తించను. కాబట్టి మనమందరం పాపం చేస్తున్నాం, మనమందరం మరణించవలసిందే. భౌతికమైన మరణానికి కారణం ఏమిటి అంటే పాపము. ఎఫెసీ 2:1 ప్రకారం, యెషయాగ్రంథం 59:1-2 ప్రకారం ఆత్మీయ మరణానికి కారణం పాపము. రోమా 5:12 ప్రకారం భౌతికమైన మరణానికి మనమందరం చచ్చిపోవాలి. ఎందుకు అంటే రోమా 5:12 దాని ప్రకారం మనం చనిపోతున్నాం. మూడవది నిత్య మరణానికి కారణం ఏమిటంటే అది కూడా పాపమే. పాపం వలన వచ్చు జీతము మరణము. ఇది ఎటర్నల్ డెత్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి నిత్య మరణం, ఒక వ్యక్తి యుగయుగాలు మరణించాల్సింది. ఆరణ అగ్నిగుండంలోకి మారు మనస్సు పొందని వ్యక్తి వెళ్లాల్సిందే. కారణం ఏమిటంటే అతను పాపము చేశాడు. పాపము చేయటం వల్ల ఆత్మీయ మరణం వస్తుంది, పాపము చేయటం వల్ల భౌతిక మరణం వస్తుంది, పాపము చేయటం వల్ల నిత్య మరణం రెండవ మరణం వస్తుందని బైబిల్ చెప్తుంది. ఒకనాడు నీవు నేను చచ్చినవాడము. హీఈస్ డెడ్. ప్రభా నా గత స్థితి, నేను చచ్చిన వాడను, ఆత్మీయంగా చనిపోయాను ప్రభా, నా అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వాడను. ఇది మొదటి స్థితి. ఇక రెండవదిగా మానవుని యొక్క పతనంలో 4 చెప్పుకున్నాం. రెండవది ఏమిటంటే హీఈస్ డిజోబిడియంట్, అతను అవిధేయుడు. 2:2 ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే అవిధేయులు. రెండవదిగా నేను ఎలాంటి వాడిని అంటే రక్షణ పొందకము, నేను అవిధేయుతను, అవిధేయుడిని. ఈ అవిధేయత ఏదైనా తోటలో ప్రారంభమైంది, నాటి నుంచి నేటికి కొనసాగుతూనే ఉంది. అవిధేయతలో మానవ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ డిజోబిడియంట్ బైబిల్లో ఉంది. మీరు అవిధేయులైన పిల్లలు ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. రక్షణ పొందకమునుపు మనము అవిధేయులమని బైబిల్ చెప్తుంది. ప్రభా నేను నీకు అవిధేయుడినై ఉన్నాను, నేను చచ్చిన వాడను అంత మాత్రమే కాదు ప్రభా, నేను అవిధేయుడను. ఎందుకు మానవునికి అవిధేయత వచ్చింది మనం ప్రశ్నించుకోవాలి. దానికి 3 ఉన్నాయి. మానవుల మీద 3 పనిచేస్తాయి, అవి ఇక్కడ రాయబడ్డాయి. 1 లోకము, 2 శరీరము, 3 సాతాను. ఈ శత్రువులు ప్రతి మానవుని మీద పనిచేస్తాయి, ఇంకా విశ్వాసమైన మన మీద కూడా
పనిచేస్తాయి. అంటే కొన్నిసార్లు మనల్ని కూడా తిరిగి ఆ ప్రాచీన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఇవి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మనం ఈ మూడు విషయాలు ఇక్కడ చూద్దాం. లోకము రెండవ వచనం కిందిలో ఉంది, కింది భాగంలో, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఓన్లీ సిస్టమ్, ఈ లోకమంతా కూడా ప్రపంచ ఆకర్షణలు, లోక మర్యాదను అనుసరిస్తున్నారు. లోకమంతా పాపం. అంటే లోకం అంటే మరి బైబిల్లో మూడు రకాల లోకాలు ఉన్నాయి. మూడు రకాల లోకాలు అంటే ముల్లోకాలు కాదు. మూడు రకాల లోకాలంటే మొదటి లోకం ఏమిటంటే ఫిజికల్ వరల్డ్, ఇది కనబడిన నేల, ఈ గ్రహము, ఈ భూమి. దీన్ని కూడా మరి గాడ్ దట్ మేడ్ ద వరల్డ్, అపొస్తల కార్యములు 20 అక్కడ మాటలు నేను చూస్తాను. అపొస్తల కార్యములు పౌలు రాస్తున్న మాటలు, అక్కడ ఏముంటుందంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశమునకును భూమికిని, 27వ అధ్యాయం, సరే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అని రాయబడింది. అంటే ఆ గాడ్ దట్ మేడ్ ది వరల్డ్ అంటే ఇది ఏం మాట్లాడుతుందంటే భౌతికమైన ప్రపంచాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ఈ నేల గురించి, గ్రహాన్ని గురించి, ఈ భూమి గురించి మాట్లాడుతుంది. ఇది కూడా లోకమే, ఇది కూడా లోకమే. ఇది మొదటి లోకం, ఫిజికల్ వరల్డ్. ఇక రెండవ లోకం ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడ లోకం అంటే అది మట్టి కాదు. లోకం అంటే ఏమిటి? అక్కడ మనుషులు. ఏమిటి, మట్టిని ప్రేమిస్తాడా దేవుడు? మట్టిని ప్రేమిస్తాడే కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? మ్యాన్ క్యాన్, హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ వరల్డ్ అంటారు రెండవది కదా, హ్యూమన్ వరల్డ్. మీరు చూడండి, యోహాన్ సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, యోహాన్ సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, యోహాను 1:10 ఆయన లోకములో ఉండెను. ఆగండి సిస్టర్, ఆయన లోకములో ఉండెను. ఈ లోకం ఏ లోకం గురించి మాట్లాడుతుంది? ఇది భౌతికమైన లోకం, ఫిజికల్ వరల్డ్ గురించి మాట్లాడుతుంది. ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు చదవండి, లోకం ఆయన మూలకము కలిగాను, ఫిజికల్ వరల్డే. కానీ లోకమాయను తెలుసుకోలేదు. ఇదే లోకము, లోకమాయను తెలుసుకు, ఇదే లోకము, మానవ సంబంధమైన లోకం. అంటే ఒక్క వచనంలోనే ఒక లోకమే భౌతిక భౌతిక ప్రపంచాన్ని గురించి మాట్లాడుతుంది, ఇంకొక లోకమే మనుషుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి లోకం అనగా మొట్టమొదటిగా ఫిజికల్ వరల్డ్, మన కనబడే భూమి, నేల, దీని లోకము వరల్డ్ అంటారు. రెండవది మానవ సంబంధమైన హ్యూమన్ వరల్డ్, యోహాను 3:16, యోహాను 1:10. ఇక మూడవ లోకము చాలా ప్రమాదకరమైన లోకం ఏమిటంటే అది 1 యోహాను 2:15-17. మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినేను ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబడమ్మవును, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయగతించిన కానీ తండ్రి వలన పుట్టినవాడు నిరంతరము జీవించును. అది ఏ లోకం అంటే అది స్పిరిచువల్ వరల్డ్, సాతాను చేత ఏర్పాటు చేయబడిన లోకం. మొదటి రెండు లోకాలు దేవునికి చెందినవి, కానీ మూడవ లోకము అది దేవునికి విరోధమైనది. దేవునికి వ్యతిరేకమైన ఒక వ్యవస్థ సమాజంలో ఉంది, అదే లోకము. మీరు యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడట, మొదటి యోహాను 2:15-16 దేవుడు లోకాన్ని ప్రేమించవద్దంటున్నాడు, ఇదేంటి? అది కొన్నిసార్లు మనకు అంటే అదే లోకమో ఇదే లోకమో మనం తెలుసుకోవాలి. ఇది మానవ సంబంధమైన లోకం, అది శత్రువుకు సంబంధించిన లోకం, అది ప్రపంచ ధర్మం. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా లోకర్షణ, లోక ఆకర్షణలు, లోక పద్ధతులు, లోక మర్యాద. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, సిస్టర్ 19వ వచనం చదవండి, మీరు లోక సంబంధులైన ఎడల స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను లోకం నుండి ఏర్పరచుకుంటున్నా అంటే మనల్ని తీసుకెళ్ళి వేరే గ్రహాలు పెట్టలే. అంటే లోకం అనేది సాతాను యొక్క వ్యవస్థ, ఇది దేవునికి వ్యతిరేకమైన, దేవుని వ్యతిరేకిస్తున్న ఒక వ్యవస్థ లోకంలో ఉంది, అదే ప్రపంచం. ఒకప్పుడు మనం ప్రపంచ ధర్మాన్ని, ఓల్డ్ సిస్టమ్ని అనుసరించి నడుచుకున్నాం,
మీరు మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళండి, మీరు బస్సులో కూర్చోండి, మీరు ఎక్కడైనా మీరు తిరగండి, ఎక్కడ చూసినా చెడ్డ మాటలే, ఎక్కడ చూసినా చెడ్డ వైఖరే, అబద్ధాలు, మోసాలు, బూతు మాటలు, కామాతురత, అవినీతి, లంచగుణితనం, లోకమంతా భ్రష్టు పట్టిపోయింది. ఇది లోకం. కాబట్టి మనం అవిధేయులవడానికి కారణం ఏంటంటే మునుపు ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకున్నాము. నా అవిధేయతకు మొదటి కారణం లోకమనే శత్రువు. ఇక రెండవది, నా అవిధేయతకు రెండవ కారణం ఏమిటంటే, మరి చూడండి, లోకము శరీరము. అక్కడ ఎఫెసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కింది భాగంలో ఉంటుంది. మన శరీర ఆశలను అనుసరించి, రెండవదిగా మన శరీరాన్ని అనుసరించాం. శరీరాన్ని అనుసరించామంటే ఇది కాదు, బాడీ కాదు. గత వారంలో కూడా ఈ మాటలు వచ్చాయి మనకు. శరీరం అంటే బాడీ కాదు, దేహం కాదు. ఈ దేహం ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ న్యూట్రల్ బాడీ, ఈజ్ నాట్ సిన్ఫుల్ కదండి. అంటే ఈ బాడీని మీరు దేని కొరకు ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. ఉదాహరణకి మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇవే కాళ్ళు, ఇవే చేతులు, ఇవే అవయవాలు, ఇదే నోరు దేవుని స్తుతిస్తుంది. దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఒకవేళ ఇదే శరీరాన్ని మద్యంతో నింపుకుంటే, మద్యంతో మొత్తం ఏంటొకటి, మద్యంతో నింపుకుంటే ఏమవుతుంది, కాళ్ళు చేతులు అవే కానీ విపరీతంగా ప్రవర్తిస్తాయి, మాటలు తొట్టుపోతాయి, తూగుతూ ఉంటారు. కారణం ఏమిటి, నువ్వు దేని చేత నింపబడ్డావు, నింపబడ్డావో నీ శరీరం దాన్ని బట్టి ప్రవర్తిస్తుంది. కాబట్టి శరీరం అంటే ఇది కాదు. నా శరీరంలో ఏముంది, రక్తము, మాంసము, ఎముకలు, ఇంకా ఈ విధపై లేవు. కానీ శరీరం అంటే శరీర స్వభావము, సిన్ఫుల్ నేచర్, పాప స్వభావము, పడిపోయిన స్వభావము అని గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన శరీరంలో నేను రక్షణ పొందకమునుపు నేను పాప స్వభావము కలిగి ఉన్నాను. నేను రక్షింపబడిన తర్వాత నాలో ఇప్పుడు రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి శరీర స్వభావం ఉంది, రెండవది ఆత్మ స్వభావం ఉంది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని గలితే 5:16 కూడా ఆ మా శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును. ఎన్ఐవిలో ఉంది, సిన్ఫుల్ నేచర్ కాంట్రరీ టు స్పిరిట్. చాలా బాగా రాశాడు, కింగ్ జేమ్స్ పట్టలేదు, ఫ్లెష్ అని రాశారు. కాబట్టి శరీరం అంటే శరీర స్వభావం. ఈ శరీర స్వభావం వల్ల ఏం చేస్తుందంటే కొన్నిసార్లు ఉప్పొంగ చేస్తుంది, కొన్నిసార్లు పాపం చేయమని మనతో చెప్తుంది. భక్తులు బైబిల్లో చాలామంది ఎందుకు పాపం చేశారంటే వారి శరీర స్వభావం ఇవి ఇది ఎల్లప్పుడూ కూడా అండర్ కంట్రోల్లో ఉండాలి. మన పాప స్వభావము యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మన పాప స్వభావం పూర్తిగా పోదు. మనలో పరిశుద్ధ స్వభావం వచ్చినప్పటికీ, ఉన్నప్పటికీ సరే పాప స్వభావం పూర్తిగా పోదు. అందుకే మీకు తెలుసు 1 యోహాను 1:8, మనలో పాపము లేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మనము అని అంటున్నాడు. అంటే ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. గొప్ప అపోస్తలుడైన యోహాను ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి ఆయన కూడా మనలను మనమే మనలో పాపము లేదని చెప్పి, అంటే మనలో పాప స్వభావము లేదని చెప్పుకునే. పాప స్వభావం ప్రతి విశ్వాసంలో ఉంటుంది, కాదనలేదు. పరిశుద్ధ స్వభావం కూడా ఉంటుంది, కానీ పాప స్వభావం ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. అది ఊపికి వచ్చిందా, ఒక సండే స్కూల్ టీచర్ పిల్లడు బాగా చెప్పాడు దీని గురించి, దీని వివరణ బాగా ఇచ్చాడు. సండే స్కూల్ టీచర్ వచ్చి అడిగింది, బాబు నిన్ను మరి ఏదైనా శోధన వస్తే నువ్వేం చేస్తావు? అప్పుడు ఆ పిల్లడు చెప్పాడు, నువ్వు ఎట్లా హౌ టు డీల్ టెంప్టేషన్ అంటే, అతను చెప్పాడు, నేను కనుక నాలో ఏదైనా నాకు శోధన ఎదురైనప్పుడు నాలో మొదటి ఆదామును పంపిస్తున్నా, ఆదామును పంపిస్తే నేను పాపం చేసిన వాడు అవుతాను. నేను మొదటి ఆ టెంప్టేషన్ కనుక సమాధానం చెప్పడానికి నాలో ఉన్న మొదటి ఆదాము నేను పంపిస్తే నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఒకవేళ ఆ శోధనకు జవాబుగా నాలో ఉన్న కడపడి ఆదామును కనుక నేను పంపిస్తే ఆయన ఎల్లప్పుడూ విజయవంతుడే, ఆయన గెలుస్తాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు మనం పాప స్వభావంతో కనుక ముందుకు వెళ్తే పాపం చేసిన వారు అవుతాం. పరిశుద్ధ స్వభావంతో మనం డీల్ చేస్తే మనం శోధన మీద గెలుస్తాం. కాబట్టి శరీర స్వభావమును అనుసరించి నడుచుకున్నాం. కాబట్టి నేను అవిధేయుడనయ్యాను, ఇది రెండవది. మూడవది, నా అవిధేయత కారణం ఏంటంటే అపవాది. అది కూడా చూద్దాం, Ephesians 2:2. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
అధిపతిని అనుసరించి నడుచుకున్నాం మనం. మూడవది అనగా అపవాదిని కూడా అనుసరించి నడుచుకున్నాం. మీరు అడగవచ్చు, అపవాది వాడు సర్వంతర్యామి కానే కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వంతర్యామి, ఆయన సృష్టికర్త. కానీ అపవాది వాడు సృష్టింపబడినవాడు, వాడు సర్వంతర్యామి కాదు. కానీ ఒకేసారి ఇన్ని కోట్ల మందిని ఏ విధంగా వాడు శోధిస్తున్నాడు, ఇది అర్థం కాని మిస్టరీ. అంటే ఎలా శోధిస్తున్నాడంటే వాడికి కొన్ని అనుచరులు ఉన్నారు. పరలోకం నుంచి సైతాను లూసిఫర్ పడద్రోయమైనప్పుడు వాడితో పాటు 1/3 మంది దేవదూతలు పడిపోయారు. అంటే వీడి పక్షంగా చేరినవారు. మీరు ఆ మాటలు యశాగ్రంథం 14వ అధ్యాయంలోనూ అపోస్తల కార్యం ప్రకటన గ్రంథం 12:4 కూడా ఆ మాటలు ఉంటాయి. కాబట్టి 1/3 అంటే పరలోకంలో ఆరంభంలో దేవుడు ఎంతమంది దూతలను సృజించారో ఇప్పుడు అంతమంది లేరు. అందులో కేవలం 2/3 మాత్రమే అక్కడ ఉన్నారు. 1/3 పడిపోయారు. వారు పడిపోయిన దూతలు, ఒకప్పుడు వారు దూతలు, ఇప్పుడు అపవిత్రాత్మలు, వారు దయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్ అంటారు. అవి మనల్ని శోధిస్తూ ఉంటాయి. కాబట్టి వాడి కూడా ఒక బెటాలియన్, వాడి కూడా ఒక ఆర్డర్ ఉంది. సైతాన్ ఒక్కడైతే మళ్ళీ ఏమీ చేయలేడు. వాడికి ఒక వ్యవస్థ ఉంది. చూడండి ఆ మాట వాడుకున్న వ్యవస్థ ఏంటో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందు సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ముందు అపవాది ఉంటాడు, వాడి కింద క్యాడర్ ప్రధానులు ఉంటారు, నా కింద అధికారులు ఉంటారు, నా కింద అంధకార సంబంధం లోకనాథులు, ఇంకా ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. ఇంత వ్యవస్థ వాడికి ఉంది. వాడి శక్తిని మీరు తక్కువగా అంచనా వేయవద్దు. కాబట్టి అపవాదిని అనుసరించాం. వాడు అబద్ధికుడు, అబద్ధాలు ఆడేట్లు చేస్తాడు. వాడు నరహంతకుడు, వాడు ద్వేషించమని చెప్తాడు. వాడు గర్వాంధుడు, గర్విష్ఠుడు. ఎవడైతే గర్విస్తున్నారో వాడు అపవాది చేతిలో ఉన్నట్లు. సరే, ఏదైతేనే ఉంది, ఇంకా నేను చెప్పాల్సిన చాలా ఉంది. అయితే రెండు విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా, నేను చచ్చిన వాడను, నేను విశ్వాసికి, నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు, నేను రక్షణ పొందక మునుపు నేను చచ్చిన వాడను, అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడు. రెండవదిగా, నేను అవిధేయుడను, ప్రభువా నేను అవిధేయుడిగా ఉన్నాను నీకు. ఒకప్పుడు లోకము శరీరము సాతానుల చేత నేను వాటికి లోబడి వాటిని అనుసరించి నేను అవిధేయునయ్యాను. మూడవది మన స్థితి చూద్దాం. అదే 2 ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనం అందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు ఈజ్ అ డిప్రేవ్డ్, ఇష్టానుసారమైన జీవితం. మన మనసు ఎట్లా చెప్తే అట్లాగే, మన శరీరం ఎట్లా చెప్తే అట్లాగే. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకున్న వారము. మూడవది, ఈ మూడు చేయటం వల్ల మనకు నాలుగవదిగా ఏమొచ్చిందంటే, చూడండి ఆ మాటలు 3వ వచనం చివరి భాగంలో ఉంది. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. ఈజ్ డూమ్డ్. దైవోగ్రత వచ్చేసింది. ఒక వ్యక్తి మరి చచ్చినవాడు, రెండవదిగా అతను అవిధేయుడు, మూడవదిగా అతను మరి మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నవాడు. ఇంక అట్లాంటి వాడికి ఏమొస్తుంది? దేవుని ఉగ్రతకు పాత్రుడు, అనగా నిత్య నరకానికి మాత్రమే పాత్రుడు. ఈ నాలుగు విధాలుగా మానవుడు చెడిపోయాడు. ఒకప్పుడు నీవు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాం. మునుపు మన కడపటి స్థితి ఏమిటి అంటే, మరి ఆరాధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నేను చచ్చిన వాడను, అవిధేయుడను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను. ప్రభువా నేను కేవలం మరి నరకాగ్నికి, దేవుని ఉగ్రతకు పాత్రులను. అంతే, దేవుని ఉగ్రతకు పాత్రమే కానీ దేవుడు ఏం చేశాడంటే, మానవులకు అవిశ్వాసులకు దేవుని ఉగ్రత ఇచ్చాడు కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశాడు దేవుడు. మరి యోహాను 3:18 అక్కడ రాయబడినది ఏమిటంటే, మరి యోహాను 3:18 అక్కడ దేవుని నమ్మని వారికి 18 ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది అయిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ తీర్పును ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? 2 పేతురు 3వ అధ్యాయం మాట, ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఎవడు నశింపంలో నిశ్చయింపక అందరూ మారు మనసు పొందినట్లు అందరి అట్లా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇంకా మారు మనసు పొందుతాడేమో అని దేవుడు తన తీర్పును వాయిదా వేస్తున్నాడు.
మీరు అడగవచ్చు, దుష్టులు పాపం చేసిన వారు ఎందుకు చనిపోరు లోకంలో? కొంతమంది అంటారు, మనతో బయట ఇంత పాపం ఉందయ్యా లోకంలో, ఎందుకు చచ్చిపోరు? చచ్చిపోరు, ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తాడు. మనం చంపేస్తాం, మనం తీర్పు తీరుస్తాం. దేవుడు తీర్పు తీర్చడానికి 100 ఏళ్ళు తీర్పు తీసుకుంటాడట. ఒక జీవితకాలం దేవుడు ఆగుతాడు, అవకాశాలు ఇస్తాడు. సరే, 4 విధాలుగా మనం పతనమయ్యాం ఆరాధన వెళ్ళక మునుపు. మన గత స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవది, ఇప్పుడు మన దేవుడు మనకు 4 గంటలుగా మేలు చేశాడు, అది కూడా మనం చూద్దాం. 4వ వచనం మొదటి భాగం, ఆయనను దేవుడు, బట్ గాడ్, ఇంగ్లీష్లో చక్కని మాటలు, బట్ గాడ్. ఆ బట్ గాడ్ అనే మాట మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ మార్చివేసింది. మొదటి 3 వచనాల్లో ఏ పరిస్థితి ఉందో మొత్తాన్ని మార్చిపడేసిన ఆ బట్ గాడ్ అనే మాట, ఆయనను దేవుడు. ఆయన ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతం మన ఏళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన మహాప్రేమ. ఎటువంటి ప్రేమ? బైబిల్లో ఉన్న ప్రేమలు మీకు తెలుసు కదా, యిర్మీయా గ్రంథం 31:3, శాశ్వతమైన ప్రేమ. సామెతలు 17:17, విడవని ప్రేమ. పరమగీతం 8:10, మరణమంత బలవంతమైన ప్రేమ. అదే పరమగీతంలో సముద్ర అగాధములు ఆర్పజాలని ప్రేమ, దేవుని ప్రేమ. ఇటువంటి ప్రేమ ఇది, చూడండి. అది మాత్రమే కాదు, యోహాను 3:16 అక్కడ రాశాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్తికుడు ఈ సువార్తను రాస్తూ యోహాను 3:16 దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉంటాడు. దేవుని ప్రేమను వర్ణించాలంటే అక్కడ ఏ అడ్వర్బ్ పెట్టాలి? ఏది పెట్టినా సరిపోదు, ఏం పెట్టాలో ఆయనకు అర్థం కాలేదు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, మీరు ఈ ప్రపంచంలో ఉన్న వృక్షాలన్నీ ఒక పెన్నుగా, ఇంకుగా, లేదా పాతకాలంలో మరి వాటితో రాసేవారు, బ్రష్గా అంట, దాంతో రాసేవాళ్ళు, వాటిగా చేసుకొని ఈ సముద్రాలు, ఈ యొక్క ఉన్న సముద్రాలు అన్నింటినీ కూడా ఒక సిరాగా మార్చుకొని దేవుని ప్రేమను కనుక మీరు రాయటం మొదలు పెడితే అవన్నీ అయిపోతాయి, ఆ చెట్లు అయిపోతాయి, సముద్రం తరిగిపోతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం అయిపోతుందని చెప్పాడు. కాబట్టి ఆయన ఏమి రాయాలో అర్థం కాక ఎంతో ప్రేమ, గాడ్ సోల్ అవుతుంది వెళ్ళి, ఎంత ప్రేమ ఇది, ఎంతగా మనలో ప్రేమించాడు. యోహాను సువార్త 15:15 తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ, గ్రేటర్ లవ్, ఎక్కువైన ప్రేమ. యోహాను సువార్త 13:1 ఆయన తన వారిని అంతవరకు ప్రేమించే ప్రేమ. ఇక్కడ రాయబడింది ఎఫెసీ 2:5 మహాప్రేమ. ప్రభా, ఎంతగానో నువ్వు ప్రేమించావు, ఈ లవ్డర్స్, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయితే దేవుని ప్రేమ మానవుల విషయానికి వచ్చరికి ఏమైందంటే అది కరుణగా, కృపగా మారింది. ఆయన యాట్రిబ్యూట్ ప్రేమ నిజమే, కానీ మన విషయానికి వచ్చరికి అది కరుణగా, కృపగా మారింది. ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ అండ్ గ్రేస్. ఆయన కరుణాసంపన్నుడు, కృపా మాయదర్శనం కలిగేవాడు. కరుణ కనికరం అంటే అర్థం ఏమిటంటే మనము దేనికైతే పాత్రులమో అది దేవుడు మనకి ఇవ్వలేదు. దేనికి మనం పాత్రులము? నిత్య నరకానికి, దేవుని ఉగ్రతకు పాత్రులము, అది మనకి ఇవ్వలేదు. ఇది కరుణ, కనికరం. కృప అంటే అర్థం ఏమిటి? మనము దేవునికైతే పాత్రులము కామో అది దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకంలో యుగయుగాలు పాపులం మనం, అలాంటి వారం పరలోకంలో ఉండడం అనేది ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం ఇది. దానికి మనం పాత్రులం కాదు. ఇన్ ఈజ్ మెర్సీ ఈ డస్ నాట్ గివ్ అస్ వాట్ వీ డూ డిజర్వ్. ఇన్ ఈజ్ గ్రేస్ ఈ గివ్స్ అస్ వాట్ వీ డూ నాట్ డిజర్వ్. ఆయన కనికరంలో దేనికి పాత్రులము కాదు, దేనికి పాత్రులము అది మనకి ఇవ్వలేదు. ఆయన కృపలో దేనికైతే మనం పాత్రులం కామో అది మనకిచ్చాడు. ప్రభు, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. మొట్టమొదటిగా ఇది ఆయన 4 మొట్టమొదటి ఉంటాడు, ఈ లవ్డర్స్. ఆయన ప్రేమలో కనికరం ఉంది, కృప ఉంది. రెండవది ఏమిటంటే ఆయన మనలో ప్రేమించడమే కాదు, చూడండి ఆ మాటలు 2:5 మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతం మన ఏళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. మొదటి వచనం కూడా ఆ మాటలు ఉన్నాయి. బైబిల్ ఎలా ఉందంటే, నా బైబిల్లో, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన బ్రతికించడం లేదు. ఉందా, అట్లా ఉందా? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన హీ క్వికెన్డ్ అస్. ఇప్పుడు చూడండి, లాజరును బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? లాజరు బయటికి రమ్మని చెప్పక లాజరు వచ్చాడు. ఒక ఆయన కామెంట్ చేశాడు, యేసు ప్రభువారి ఆ శబ్దానికట, ఆ లౌడ్ వాయిస్ కట
అంత గొప్ప శబ్దం చేశాడట ప్రభు. లాజరు బయటికి ఒకవేళ అక్కడ లాజరుని పేరు పెట్టకపోతేనట ప్రపంచంలోని సమాధులన్నీ కూడా ఖాళీ అయ్యాయట. ఎంత గొప్ప వివరణ అది! అంత గొప్పగా యేసువారి వాక్కులో అంత మృతులు దేవుని కుమారుని విని శబ్దం విను గడియ వస్తున్నది, వచ్చిన దాన్ని వినివారు జీవింతుడు. కాబట్టి లాజరును కేవలం మాట చేత బతికించాడు. ఆ యొక్క లూకాసు వార్త 7వ అధ్యాయంలో విధవరాలి కుమారుడు మరి పాడి నాయని గ్రామంలో పాడిని మోసుకుంటూ వెళ్ళు యేసు ప్రభువారు అక్కడ ఆ సాయంకాలంలో అక్కడ ఆపి మరి చిన్నవాడ లెమ్మని చెప్పాడు. ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు, మాట ద్వారా బ్రతికించాడు. అది 8వ అధ్యాయంలో యాయిరుకు కుమార్తెను తలితాకు మీరు చిన్నదాన లెమ్మని చెప్పగా చిన్నది లేచి కూర్చుంది. ఈ ముగ్గురిని 3 సార్లు కేవలం మాట ద్వారా బ్రతికించాడు. అయితే నన్ను భౌతికంగా మరణించిన వారిని యేసు ప్రభు వారు మాట చేత బ్రతికించాడు, కానీ ఆత్మీయంగా మరణించిన నన్ను ఎలా బ్రతికించాడట? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికి నీ కొరకు నా కొరకు మన ప్రభువు ప్రాణం పెట్టవలసి వచ్చింది. కలవరి శిలువలో ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆయన శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని ప్రాణాన్ని మన యొక్క పాపము మన యొక్క ఆత్మీయ మరణం తీసుకున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, లాజరు మరణము పెద్ద గొప్పదా? లాజరు యొక్క పునరుత్థానం గొప్పదా? నిన్ను నన్ను బ్రతికించిన పునరుత్థానం గొప్పదా? లాజరు మాట ద్వారా బ్రతికించాడు నిన్ను నన్ను ప్రభు. తన ప్రాణం పెట్టి తన రుధిర రక్తధారలను కార్చి నిన్ను నన్ను బ్రతికించాడు. ఓ ప్రభు నీకు వందనాలు, నీవు నన్ను బ్రతికించావు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన నన్ను బ్రతికించావు, నీకు వందనాలు. ఇది 2వది, ఆయన మనల్ని ప్రేమించడమే కాదు ఆయన మనల్ని బ్రతికించి. 3వది మనం చూద్దాం, 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబో యుగముల్లో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత భాగ్యం ఇది! మంచివారము పాపులము, కేవలం పాపులం అలాంటి మనల్నట ఆయన లేపి విడిచిపెట్టలే. మనం లేపి ఆయన విడిచిపెట్టలే, లాజర్ను లేపి అక్కడ విడిచిపెట్టలే. లాజర్ను బయటికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత లాజర్ని ఏం చేశాడంటే, ముందు లాజరు చనిపోయాడు, లాజరు బ్రతికించబడ్డాడు. యోహాను 12:1 లాజరు యేసు ప్రభుతో భోజనం కూర్చున్న వారిలో ఒకడు. ఈ 3 చేతులు మనం కూడా ఆత్మీయంగా చనిపోయాం, 2వదిగా మనం కూడా బ్రతికించబడ్డాం. లాజరు వలె, లాజరుదేమో భౌతికమైంది, మనదేమో ఆత్మీయమైంది. 3వది, లాజరు కూర్చున్నాడు, నేను కూడా కూర్చుండబెట్టాను. హీ ఎగ్జాల్టెడ్ అస్, ఆయనను ఎంతగా హెచ్చించాడు. ఈ పాపిని మంచివాడిని, ఎప్పుడూ పాపాలు చేసేవాడిని మాటిమాటికి పడిపోయే నన్నట ఆయన పరలోకములతో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎంతగా ఎగ్జాల్ట్ చేశాడు, ఎంతగా హెచ్చించాడు మనల్ని. ఉదయకాలంలో ఆయన ఆరాధించుకుంటే ఎట్లుండగలము? ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ ఆయన హెచ్చించాడు వల్ల. ప్రభువా నీకు వందనాలు. ఇది మన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది, మనకున్న శుభప్రదమైన నిరీక్షణ గురించి మాట్లాడు. ఒకనాడు మన ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత వాస్తవంగా మీరు నమ్మాలి, 100% మీరు మరి మనం అందరం కూడా చనిపోయిన తర్వాత పరలోకంలో ప్రభువుతో యుగయుగాలు ఉంటాం, జీవిస్తాం. ఆయన మళ్ళీ కూర్చుండ బెట్టెను అయిపోయింది, మన సీట్ రిజర్వ్ అయింది. ఇంక వెంటనే మనం పోయి అక్కడ కూర్చుంటాం. ఇది 3వది. 3 చూసాం, ఆయన మళ్ళీ ప్రేమించాడు, ఆయన మళ్ళీ బ్రతికించాడు, ఆయన మళ్ళీ హెచ్చించాడు. 4వది ఏమిటంటే, 8-9 వచనాలు చదువుతాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ ఆశ్చర్యపడ వీలు లేదు. మన మంచి క్రియల వల్ల మనకు రక్షణ రాలేదు, మన మంచి క్రియల వల్ల మనకు రక్షణ రాలేదు. కాబట్టి ఇట్లా చెప్తే మీకు కోపం వస్తుందేమో కానీ చెప్పక తప్పదు. మన చెడ్డ క్రియల వలన రక్షణ పోతుందా? నేను అట్లా అనకూడదు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఒక విశ్వాసం నిజంగా రక్షింపబడితే, నిజంగా దేవుడు అతను రక్షిస్తే అతని రక్షణ ఎప్పటికీ పోదు. దేవుడు కనుక అతను రక్షిస్తే అతని రక్షణ పోదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు మనమే చెప్పుకుంటాం, నేను రక్షింపబడ్డాను, నేను రక్షింపబడ్డాను. రక్షణను మనం రుజువుపరుచుకోము. ఎట్లా రక్షణను రుజువుపరుచుకోవాలి? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి నేను మాట్లాడినప్పుడు, అది సబ్జెక్ట్ కానే కాదు. మనకు మనమే రక్షించబడ్డాం అనుకుంటే
మన రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఒకసారి కనుక దేవుడు రక్షించినప్పుడు ఆయన శాశ్వత కాలం, యుగయుగాలు, మరి ఎలకాలం ఆయనతో ఉండడానికి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మనం కూడా ఎన్నుకుంటాం. మన పార్లమెంట్ ఎమ్మెల్యేస్ ఎన్ని సంవత్సరాల కోసం? 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాలు కానీ వాళ్ళ ఉద్యోగం పోద్ది. అలా అందుకోసం ఎన్నుకున్నాడా మనల్ని యేసు ప్రభు గారు? అందుకోసం రక్షించుకున్నాడా? ఏదో 5 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల కోసం, ఈ జీవితకాలం కోసం రక్షించుకున్నాడా? బైబిల్లో ఉంది మన రక్షణ ఎలాంటిదంటే, Hebrews 2:3 ఉంది, అది గొప్ప రక్షణ. Hebrews 5:10 ఉంది, అది నిత్య రక్షణ. Hebrews 7:13 ఉంది, అది సంపూర్ణ పూర్ణ రక్షణ. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ. ఈ రక్షణ దేవుడు కొనసాగి, హీ కీప్స్ అస్, అంతే. ఆయన ఈ రక్షణలో కొనసాగింపజేస్తాడు. చూడండి, ఇది మనం ఆరాధన చేయాలి. ప్రభువా, మీకు వందనాలు. ఒకప్పుడు నేను నా గత స్థితిలో నేను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడను. రెండవదిగా, లోకము, శరీరము, సాతాన్లు అనుసరించి నేను నీకు అవిధేయునయ్యాను. మూడవదిగా, నా మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నాను. నాలుగవదిగా, దేవుని ఉగ్రతకు పాత్రను ప్రభువా. అలాంటి నన్ను, నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు కరుణాసంపూర్ణుడు, కృపామయదేశ్వరుడు. నీ కరుణలు, నీ యొక్క కనికరం తప్ప చొప్పున నేను దేనికైతే పాత్రను కానో అది నాకు ఇవ్వలేదు. నీ కృపలో నేను దేనికైతే పాత్రను కాదో, నీ కరుణలో నేను దేనికైతే పాత్రనో అది నాకు ఇవ్వలేదు. నీ కృపలో నేను దేనికైతే పాత్రను కాదో అది ఇచ్చావు. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృపను బట్టి నీకు వందనాలు. నీవు నన్ను ప్రేమించినవి కాదు ప్రభువా, నీవు నన్ను బ్రతికించావు. నీకు వందనాలు. లాజరును మాట చేత బ్రతికించావు. నన్ను బ్రతికించిన కొరకు నీ ప్రాణము ధారపోసావు, నీ రక్తాన్ని చిందించావు. యేసు, నీకు వందనాలు. మూడవదిగా, నీవు నన్ను బ్రతికించడమే కాదు, నీవు నన్ను హెచ్చించావు. నీతో సదాకాలం నన్ను కూర్చుండి పెట్టావు. ప్రభువా, నీకు వందనాలు. నాలుగవది, ఇటు రక్షణ క్రియల వల్ల కలిగింది కాదు ప్రభువా, నేను అతిశయపడను. కాబట్టి నువ్వు కొనసాగించే దేవుడు. రక్షింపబడిన నాటి ఇప్పటి వరకు నువ్వు నన్ను కొనసాగిస్తూనే ఉన్నావు. కష్టాలు, శ్రమలు, ఆపదలు, ఎన్నో ఉపకారాలు చేశావు. పడిపోయిన పరిస్థితులు వచ్చాయి, నువ్వు నిలవబెట్టావు. కష్టాల శ్రమలు వచ్చాయి, ఎన్నో ఉపకారాలు మేలు చేశావు. ప్రభువా, నీకు వందనాలు అని నాలుగు మాటలు బట్టి, నాలుగు విధాలుగా మనం పతనమైతే, నాలుగు విధాలుగా దేవుడు మనల్ని మన పక్షంగా ఆయన మేలు చేశాడు. ఉదయకాలంలో ఇటువంటి తలంపులతో మన ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడు